फाइनली मन की बिगेस्ट सीजन ईपीएल सीजन 16-2023 मन की ग्रैंड ओपनिंग सेरेमनी मरको गंटल स्टार्ट अवबोहतनी मन की ईवनिंग 6 PM नीचे मन की सेरेमनी अयिते उंदी ओपनिंग सेरेमनी की मन की रश्मिका मंदाना गारू अंड तमन्ना भाटिया गारू अंड अर्जित सिंगर फर् दि फस्ट टाइम मन की ईपीएल सीजन 16-2023 लो मन की फर् दि फस्ट टाइम वीलु पर्फॉर्मेंस तो मन की ओपनिंग सेरेमनी अयिते उंडबोहतुंदी मन की नरेंद्र मोदी स्टेडियम लो मन की एंटायर सीजन ओपनिंग सेरेमनी 6 నుంచి స్టార్ట్ అయ్యి 7:30 కి మనకి ఫర్ ది ఫస్ట్ మ్యాచ్ మనకి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే జరగబోతుంది. సో ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. రష్మిక గారిది తమన్నా భాటియా గారిది బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ మనం అయితే చూడబోతున్నాం అండ్ బిగ్గెస్ట్ స్టేడియం మనకి నరేంద్ర మోడీ స్టేడియంలో. సో సీజన్ 2023 మనకి ఐపీఎల్ సీజన్ 16 ఈసారి టైటిల్ తీసుకునేది ఎవరా అనేది ఈగల్లీ వెయిట్ చేయాలి. మనకి లాస్ట్ టైం గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ టైం టీమ్ రావడం అండ్ హార్దిక్ పాండ్యా గారు మనకి ఫర్ ది ఫస్ట్ టైం మనకి కెప్టెన్ గా సీజన్ ని లీడ్ చేయడం అండ్ టైటిల్ తీసుకెళ్ళడం కూడా అది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు వాళ్ళకి. సో అంత బిగ్గెస్ట్ స్ట్రాటజీతో ఉన్న ఆ టీమ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ 4 times టైటిల్ విన్ అయిన ఎక్స్పీరియన్స్, 5 times రన్నర్ అప్, ఏకంగా 9 times ఫైనల్ ఎక్స్పీరియన్స్ చేసిన మహేంద్ర సింగ్ ధోని గారి ఆధ్వర్యంలో మనకి ఇవాళ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ బిగ్గెస్ట్ మ్యాచ్ మనం చూడబోతున్నాం. ఈసారి సీజన్ 2023లో మనకి సిఎస్కే, డిసి, జీటీ, కేకేఆర్, ఎల్ఎస్జి, ఎంఐ, పిబికేఎస్, ఆర్ఆర్, ఆర్సిబి, ఎస్ఆర్హెచ్, లాస్ట్ టైం సీజన్ 2022లో 10 teams ఏవైతే ఉన్నాయో సేమ్ సీజన్ 2023లో కూడా మనకి సేమ్ టీమ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అయితే జరగబోతుంది. సీజన్ 2022 లాస్ట్ సీజన్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే టాప్ ఆఫ్ ది టేబుల్లో మనకి 14 matches కంప్లీట్ అయినాక గుజరాత్ టైటన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ మనకి ఫైనల్స్లో కూడా అదే టీం కప్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో టాప్ 4 places మనకి రాజస్థాన్ రాయల్స్ అండ్ లక్నో అండ్ బెంగళూరు, సో వీళ్ళు మనకి 4 places ఉన్నారు. ఈసారైనా ఆర్సీబీకి కప్ వస్తుందా? విరాట్ కోహ్లీ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ సీజన్ 16-2023లో టైటిల్ కప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అనేది అయితే చూడాలి. మనకి ఒకసారి టీమ్ స్ట్రాటజీస్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఒకసారి మనకి టైటిల్ తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మనకి 2010, 2011 అండ్ 2018 అండ్ 2021 4 times మనకి టైటిల్ తీసుకుంది. కోల్కతా కింగ్ నైట్ రైడర్స్ మనకి 2012 అండ్ 2014 2 times తీసుకుంది. ముంబై ఇండియన్స్ మనకి 2013, 15, 17 అండ్ 19 అండ్ 20 బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ తీసుకుంది 5 times మనకి. అండ్ సన్ రైజర్స్ 1 time అండ్ గుజరాత్ టైటన్స్ 1 time అండ్ డెక్కన్ ఛార్జర్స్ ప్రజెంట్ ఈ టీం లేదు, బట్ ఈ టీం 2009లో మనకు ఒకసారి టైటిల్ తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. సో 15 seasonsని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 16th సీజన్ 2023లో బిగ్గెస్ట్గా మనకి ఓపెన్ అవబోతుంది ఈ సీజన్ అయితే. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్ అండ్ రైజింగ్ పూణే, ఇది కూడా లేదు మనకి పూణే టీం కూడా ప్రజెంట్. సో ఇవి మనకి ఐపీఎల్ షెడ్యూల్స్. 31 మార్చ్ ఇవాళ ఈవినింగ్ 7:30 నుంచి మనకి ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి జరుగుతుంది అండ్ సెకండ్ మ్యాచ్ రేపటి నుంచి మనకి 2 matches ఉన్నాయి అండ్ సమ్ టైమ్స్ సింగిల్ మ్యాచెస్ ఉన్నాయి. సో 31 మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి 29 ఏప్రిల్ వరకు మనకి ఈ 14 ఈచ్ టీమ్ 14 ప్యాటర్న్ అనేది అయితే ఉందో, సో దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సెరమనీ అయితే మనకి ఇవాళ ఈవినింగ్ 6 నుంచే స్టార్ట్ అవబోతుంది. సో ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ మనకి సరే ఫార్మాట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకి ఏదైతే ఫార్మాట్ యూజ్ చేశారో ఐపీఎల్ 2022 ఐపీఎల్ సీజన్ 15కి ఏదైతే యూజ్ చేశారో 16 కూడా అదే. గ్రూప్ ఏలో మనకి ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ కింగ్స్, సో వీళ్ళు గ్రూప్ ఏలో ఉన్నారు. గ్రూప్ బి వచ్చేసి మనకి చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్. సో గ్రూప్ ఏ 5 times, గ్రూప్ బి 5 times. సో ఈచ్ టీమ్ విల్ ప్లే 7 home and away games మనకి అదర్ ప్లేసెస్లో ఆడబోతుంది అండ్ ఫేసింగ్ ది ఆపోజిట్ గ్రూప్ టీమ్స్ ట్వైజ్. ఒక్కొక్క టీంతో మనకి 2 times అయితే మనకి ప్లే చేయబోతుంది. టీమ్స్ విత్ ఇన్ ది సేమ్ గ్రూప్ విల్ ప్లే అగెన్స్ట్ ఈచ్ అదర్ వన్స్. సో ఏ టోటల్ 17 games విల్ బి ఆర్గనైజ్డ్ థ్రూఅవుట్ ది కంట్రీ ఇన్ 12 areas అనమాట. సో ఇది ప్యాటర్న్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఐపీఎల్ సీజన్ 16 అయితే ఉండబోతుంది. ఈసారైనా మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మనకి ఈసారి తీసుకెళ్లిద్దా అండ్ లాస్ట్ టైం మనకి చెన్నై సూపర్ కింగ్స్ మిస్ అయినట్టు ఈసారి మిస్ కాకుండా మనకి మళ్ళీ కప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ చాలామంది ఫేవరెట్ అయిన మనకి ముంబై ఇండియన్స్ 5 times తీసుకుంది. సో ఈసారైనా 6 times వెళ్ళిద్దా? సో ఎంటే సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో గెట్ రెడీ ఫర్ దట్. 70 games అయితే మనం చూడబోతున్నాము. సో మరికొద్ది గంటల్లో డోంట్ మిస్ గైస్.